విషయాలు సంగీతంలో విద్యాపరంగా ఉండిపోయాయి, అంటే వాటి మీద మనం పరిశోధన సరిగా సాగలేదు అంటారు. ఎలాంటి విషయాల మీద పరిశోధన ఇంకా సాగలేదంట? సంగీత శాస్త్రం గురించి చాలా పరిశోధన చేస్తున్నారు ఇక్కడ బెంగళూరులో. నాకు తెలిసినట్టుగా చాలా మంది ఆ విషయాన్ని గురించి చర్చిస్తున్నారు. మరి తెలుగులో ఇంకా పరిశోధన రాలేదన్నమాట. ఒక విధంగా చూస్తే సాహిత్య అకాడమీ సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఒక నాట్య కళని నాటకత్వం వేస్తున్నారు. అందులో వచ్చే వ్యాసాలను ఇంచుమించు పరిశోధిత వ్యాసాలుగా లేవు. ఏదో వారి వారి అభిమానం ఉండేటట్టుగా రాసుకుంటున్నారన్నమాట. ఆంధ్రదేశంలో ఉన్నట్టు విద్వాంసులు ప్రాచీనులు వారిని గురించిన వివరాలు మనకి ఎక్కువ తెలియదు. మరి ప్రాచీన గ్రంథాలు అనేక గ్రంథాలు ఇప్పటికీ ఇక్కడ కొంతమంది నాకు తెలిసిన మిత్రులే ఎక్కువ పనిచేస్తున్నారు ఆ విషయంలో. ఇక్కడ బీవీకే శాస్త్రి ఒకరున్నారు, తర్వాత సత్యనారాయణ మైసూరులో ఉంటాను, ఆర్ సత్యనారాయణ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ పనిచేస్తున్నారు. మ్యూజికాలజీ ఉంటారు చూడండి, చరిత్ర సంగీత చరిత్ర, ప్రాచీన గ్రంథాలకు ఉన్న పరస్పర సంబంధం ఇత్యాదులు. ఆ కాలపు రాజస్థలం ఏముంటుంది అని ఊహ చేయడం ఇదే ఇంతకంటే ఉండేదన్నమాట. మరికొంతమంది ఈ సంగీతం ప్రధాన విషయంగా తీసుకుని పిహెచ్డీ మొదలైన డిగ్రీలకే పనిచేసే వాళ్ళు ఉన్నారు. వారందరూ ఈ విషయంలో పనిచేస్తున్నారు. కొంతమంది ఆడే ఆ పనికి ఇప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ బెంగళూరులో సామాన్యంగా సినిమాల కంటే సంగీతానికి ప్రచారం ఎక్కువ ఉంది. వ్యావహారికంగా చక్కగా పాడేవారు వాయించేవారు చాలామంది ముందుకు వస్తున్నారు. ఆంధ్రదేశంలో కూడా వస్తున్నారు, నేను లేకపోలేదు, ఎంత ఎక్కువ లేదు. ఎందుకంటే ఇది సర్వత్ర వచ్చిన ఒక విధానం అన్నమాట. ఇప్పుడు ఆంధ్రదేశంలో 20 సంవత్సరాల పాటు మీరు ఉన్నారు కదా, ఆంధ్ర సంగీతం ఏ విషయాల్లో లాభభూయిష్టంగా ఉంది? లోకమని చెప్పడం సాధ్యం కాదు, అందరికీ ఒక్కటే సంప్రదాయం కాబట్టి వ్యక్తిగతంగా లోకం అంటే ఉండవచ్చునే కానీ సంప్రదాయం రుచి అభిమానం శాస్త్రీయత మొదలైన ధర్మాలన్నీ అంత ఇద్దరికీ సమానమే. మ్యూజిక్ విషయాల్లో పడవకుండా ఉదేశం అది అక్కడ తెలుగు వారు మాత్రమే వేసిన ఏది విధానం అర్థంగా లేదు. కర్ణాటకలో వదిలేశారు, అరవలో వదిలేశారు, ఈ విషయాలు వదిలేశారు. ఇది ప్రాచీనమైన చరిత్ర, సాధ్యమైనంత వరకు ప్రాచీన గ్రంథాల పరిశోధన, వాటిని ప్రకటించడం. ఇది మన మద్రాసు అకాడమీ వాళ్ళు మ్యూజిక్ అకాడమీ వారు ఉన్నారు, వారు కొంతవరకు పనిచేశారు. కానీ వారి పని కూడా చాలా అనుకుంటాను. ఇప్పుడు ఇతనికి సంగీత గానసారం నెహ్రూ చేసి గ్రంథాలు పరిశోధించి అర్థం ఆవశ్యకత ఉంది. అయ్యా చదువుకుని ప్రకాశం అర్థం ఉండదు. వారి వారంలో వాళ్ళు వేశారు, అది కూడా సంపూర్ణంగా మంచి ప్రతి మనకు దొరకలేదు, దొరకలేదు అని అనుకుంటాను ఇప్పటి స్థితిలో. ఇది కాక ఈ విద్యాలయం సంగీత సారం అని పేరు ఉంటాను. అది ఎక్కడైనా దొరుకుతుందా? దొరికితే పెద్ద లాభం అవుతుంది. తర్వాత మన సంగీత చూడమని మొదలైన గ్రంథాలు ఇంకా వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళది అంటే చాలా ఉన్నాయి. అంటే తెలుగు కన్నడం కన్నడ అనే ఈ సేవలు వచ్చి సంగీతమే లేవండి. ఇది కేవలం మనం ఇటీవల కల్పించుకున్నది కానీ ఆంధ్రకు ప్రత్యేకమైన స్వరూపండి. నేను ఇప్పుడు అనుకోలేదు కర్ణాటకల కంటే తమిళల కంటే భిన్నంగా అందరూ ఒక్క మార్గాన్ని ఆశ్రయించిన వాళ్ళు. మైసూరు వివాహం చాలా ఉంది, లక్ష్మీదేశానికి వెళ్ళి అక్కడ సంప్రదాయాలను తమకు తెలియదు ఏదైనా అంటే తెలుసుకుని వచ్చారు. నాలుగు రోజులు తాను వచ్చిన వాళ్ళే నాలుగు రోజులు బీరామకృష్ణ గారని అండి. ఇంకొకరు వారికి గురువుగా ఉన్నవాడు కూడా నా గురువులే, కలిగిరాజు అని ఉండేవాడు. మరి ఇంకొకరు చిక్క రామరావు గారు అని ఉండేవారు, చిన్న రామరావు అని పేరు వాడు. వారి వద్ద కూడా నేర్చుకున్నాను. తర్వాత కన్నచోటంతో ఏదో ఏ విషయాన్ని సంగ్రహించుకుంటున్నాను అన్నమాట. రాజకీయగా మీరు గురువు నుంచి నేర్చుకున్నటువంటి విషయాలు పరిశోధన పరిశోధన వాళ్ళ దగ్గర పరిశోధకులు గారు. పరిశోధన అంటే ఏ పరిశోధన అంటున్నారు మీరు? అసలు పరిశోధక దృక్పథం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని గురువుల గురించి మీరు నేర్చుకున్నారు? నా గురువులో ఎవరూ పరిశోధకులు గారు, వాడు సొంతగా ఉండి సంరక్షించుకుని వచ్చిన వారు. చేద్దామనిపిస్తుంది కదా వచ్చింది నేను ఆశించలేదు. ఏ లేదా మీ దేశంలో ఎవరున్నారు?
నేను పరిశోధకుడు కానీ వాడు ఆ విషయంలో అంటే ప్రాచీన రాగాల సంప్రదాయం. ఇప్పుడు కొన్ని రాగాల్లో వచ్చే మార్పు దీన్ని బట్టి అవిజ్ఞానం ఉంది కాబట్టి నేను ఏదో పరిశోధకుడు అంటారు. నిజంగా కాదు, ఇప్పుడు సుమారు 60 ఏళ్ళ క్రితం ఉన్నట్టు సంగీతం కొంత జ్ఞాపకం ఉంది నాకు. మా రాష్ట్రం ఇచ్చిన మార్గం సంగీతం సంగీత విషయంగా వారికి ఉన్న భక్తి వారి వ్యక్తత అప్పుడు చాలా గొప్ప పరిపాటి అయిపోయింది. పరిపాటి నిజంగా గొప్ప వస్తే సందేహం ఏమిటి గొప్పతనం? గొప్పతనం అంటే వారు సామాన్యంగా ఈ స్వరం యొక్క శుద్ధి అనండి, స్వర పారిశుద్ధ్యం అనుకుంటే అంత కష్టపడినాడు ఇప్పుడు లేదు, సందేహం లేకుండా. ఇప్పుడు నెరవేర్చే విధానంలో కానీ ఇంకొకటి ఇచ్చే కానీ బోర్డు అభివృద్ధి మనమేజంలో అభివృద్ధి అంటే ఏమనుకుంటే ఏమంటారు మీరు? అప్పటికంటే ఇప్పుడు విశేషం ఏమిటంటే సామాన్య దృక్పథంలో కొంత గణితంపై దృష్టి ఎక్కువ ఏర్పడింది. భరతాచార్యుల పేరులో 3 ఉన్నాయి అన్నారు. భార రాస మూడు అక్షరాలు 3 సూచిస్తుంది అన్నారు. భావ రాజ పాల అని ఇప్పుడు గారు సుమారు 8 విధంగా పెద్దలు చెప్పినమాట. మా వైష్ణవుల్లో వేదాంతరేశ్వరుని ఉన్నారు కదా, ఆయన చెప్పారు ఈ మాట, భరత సూచిత భావరాగ తారమ్మని తన పేరు సూచించడం అన్నారు. ఇందులో భావం చేతికి దొరికేది కాదు, రాగం కొంతవరకు మేలు. ఈ రెండింటికంటే సులభం ఉంది తాళం, అర్థం ఉంటుంది కాబట్టి దాన్ని పెట్టుకున్నారు మన వాళ్ళు. ప్రతి మనిషి విద్వాంసులు అంటారు, అంటే ఇప్పుడు ఆధునిక విద్వాంసులు అన్నమాట. సామాన్యంగా తాళంపై ఉన్న దృష్టి తక్కిన దానికి కాంతం లేదు రాగ సంప్రదాయంలో కానీ, ఇక భావానికి ఉన్న నైశక్యంలో కానీ చేయవలసిన ప్రయత్నం ప్రయాస శ్రమ మీరు చేయలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు భావం ఉన్నారు కదా, ఆనాడు తెలుగులో ఆ భాష నేర్చుకోకుండా పాడినప్పుడు భావం అంతా పూర్తిగా పడలేదు. భాషకు సంగీత భావానికి సంబంధం లేదండి, అది సామాన్యమైన దృష్టి. నిజంగా భాష సాహిత్యం తర్వాత సంగీతం వీరెండు జతలు వస్తున్నా సంగీతం చాలా నాళ్ళ క్రితం స్వతంత్రమైనది. భావం సాహిత్యం దాన్ని కొంత అంటగట్టుకుని ఉంటుంది, దానికి ఇది ఉపకారం అవుతుంది, దీనికి అది కూడా ఉపకారం అవుతుంది ఒక్కొక్క వారు. కానీ రెండులో ఏదో ఒకటి ప్రధానంగా ఉండక తీరదు. గాయకులకు లేదా వాయించే వారికి ప్రధానమైన వస్తువు సంగీతమే కానీ సాహిత్యం కాదు. సాహిత్యానికి సంబంధించిన హంగులు లేదు సంపాదించుకోలేరు. అలంకారం అనండి, శాస్త్ర వ్యాకరణం అనండి, ఆ భాష యొక్క సంప్రదాయం అనండి, ఇది ఏమంటారు కదా, ఏమీ వీళ్ళకి ప్రధానం కాదు. అందుకే ప్రత్యేకంగా వ్యవసాయం చేసిన వాళ్ళకి తప్ప తక్కిన వారు కదా అంటారు, అంటవలసిన అవకాశం అక్కడ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు భక్తి ప్రధానమైన కీర్తన పాడితే అది భక్తుల కార్యం అవుతుంది కానీ గాయకుల కార్యం కాదు. అది ప్రధానంగా గాయకులు సంగీత స్వరూపాన్ని నాగలయాన్ని భావలయాన్ని తాళలయాన్ని గణితమయాన్ని వీటిని చూపే చెప్పవచ్చు వాళ్ళది వారి ధర్మం. అది శుద్ధంగా స్వస్థాన్ని శుద్ధంగా ఉందా లేదా అని చూడవలసిన ధర్మం. తర్వాత ఏదో ఒక సంగతి వచ్చింది అంటే అందుకేదో నా ప్రత్యేకమైన ఒక భావం ఉంది అని అర్థం అని వాడిని చెప్పలేదు, అర్థం లేదు సంగీతానికి. ఒక భావం ఉంటుంది తప్పకుండా, ఏదో ఒక భావాన్ని ఒక నా మనస్సులో ఉన్న ఒక వేదన అండి, ఆ వేదనని మీకు తెలపడానికి ప్రయత్నం చేస్తాను. మన ఇద్దరికి హృదయం సమానం అయితే సహృదయం అయితే నా భావాన్ని మీరు గమనించేస్తారు, మీరు తెలపగలుగుతాను. నేను కూడా ఇద్దరికి దృష్టి ఒక్కటి ఉంటే అది ఏమిటి నేను చెప్పలేను, మీరు అడిగినా లాభం లేదు. ఇది కేవలం హృదయ సంవాదంతో అర్థం చేసుకోవాల్సింది అన్నవాళ్ళు సంగీతంలో ఉన్నవా. దీనికి సంగీత సాహిత్య వాక్యానికి ఏ సంబంధం ఉండదు, సంగీత వాక్యాలు ప్రత్యేకమైనవి. కాబట్టి ఆ దృష్టితోనే గాయకులు ఎక్కువ వ్యాసంగం చేయవలసి ఉంటుంది. అర్థాత్ కేవలం మట్టి సంగీతం అయితే సామాన్యమైన అర్థం కాదని ఏ రామనికి సమానం ఎవరో లేక ఏదో ఒక అంబమాంసాది ఇటువంటి శాస్త్రాన్ని పెట్టుకుంటామంటే కానీ దీనికి సంగీతానికి సాక్షాత్ సంబంధం లేదు. రాగభావము సాహిత్యభావము తదాత్మ్యం చెందినప్పుడే ఎప్పుడు చెందిన చెందండి చెందనుంటున్నాను, అది కూడా సామాన్యమైన మాటే కానీ రాగానికి రామని సమానం ఎవరు ఉందనుకోండి. ఈ భావం మనకు తెలుసు కొంతవరకు, రాముడు చాలా గొప్పవాడు,
అటువంటి వాడు లేడు, అతడే నాకు గతి, ఇలాంటి భావాలని వస్తాయి దాంట్లో. కానీ దానికి ఏర్పరిచిన సంగీత చట్టం ఉంది కదా వాక్యం అంటాం, సమానమెవరు. ఈ సంగీత వాక్యానికి అర్థం లేదు, సంగీతం అర్థం లేదు కాబట్టి అర్థ సహితమైన అర్థాన్ని ఆశ్రయించి భావాన్ని డెవలప్ చేసేది సాహిత్యం. ఈ రెండికి పొత్తు కుదరదు ఎప్పుడు. రెండు ఒకదానికొకటి అలంకారంగా ఉంటుంది, మన మనిషికి వేషం ఉన్నట్టు, అది ఆశ్రయం పడడానికి వెళ్ళలేదు. సంగీతంలో చాలా భాగం ఇప్పటికీ సాహిత్య లేఖని జరుగుతుంటుంది అన్నమాట. ఇప్పుడు వరవలు అంటారు, వరవల్ల ఏదో సాహిత్యం ఉందని పేరు, పల్లవి స్థానం తర్వాత రాగారాధన తిలాన మొదలైనవి. ఇందులో ఎక్కడా మనకు సాహిత్య సంబంధమే లేదు. రోజులన్నీ మీరు సంతోషిస్తారు, విన్నవారు అనుభవిస్తారు కూడా. కాబట్టి ఈ రెండింటి ఏదో సాంప్రదాయకంగా వచ్చిన సందర్భమే కానీ ఒకనొకాలి ఇండియా చెప్పలేము. వేదానికి స్వరానికి సంబంధం ఉన్నట్టు ఈ అక్షరానికి ఇదే స్వరం అని, ఈ వాక్యానికి ఇదే స్వరం అని ఇలాంటి కొన్ని నియమాలు శాస్త్రాలు చాలా ఉన్నాయి వేదానికి. అలాంటి నియమంతోనే ఆ కట్టుబాటుతోనే సంగీతం కూడా కొన్నాళ్ళు వాడి నుంచి కానవస్తుంది ప్రాచీనంలో. లాక్షణికంగా మనం చూసినామంటే గాంధర్వ గానం అంటారండి సంగీతం, రెండు విధాలు అన్నారు, గాంధర్వం గానం అని. ఆ గాంధర్వం ప్రాచీనం, అందులో ప్రతి అక్షరానికి ఈ స్వరమే ఉపయోగించడం నిర్బంధం ఉంది, దాన్ని తప్పకూడదనే వేదం వల్ల సామవేదాన్ని ఉపయోగించినట్టుగా దీన్ని ఉపయోగించండి అన్నారు. దాన్ని ఏమాత్రం మీరు మార్చకూడదు అన్నారు. ఆ కాలం మరిచిపోయింది, ఇప్పుడు లేదు ఆ సంగీతం, గాంధర్వం లేదు, ఇప్పుడు ఉండేది గానమే. అది దేశీయం, మన దేశంలో ప్రతి దినము ప్రతి నెల ప్రతి సంవత్సరము ప్రతి యుగంలోనూ కూడా మారే వస్తువు అది. అది మారుతుంది, సాధ్యమైనంత వరకు దానికి సామాన్యమైన ధర్మాలు కొన్ని పెట్టుకుని నిర్వహణ చేస్తున్నాం. దీనికి సాహిత్య అక్షరం కూడా పనిపిస్తాయి, కొంతవరకు ఉచ్చారణ సౌకర్యం ఒకటి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఈ రాగం తాళం పల్లవి యుగం వచ్చిన తర్వాత మీరన్నీ లెక్కాలు ఎక్కువ కదా అవుతుంది, మంచిదే. ఏది బ్యాంకు ఇందులో వెళ్ళకపోలేదు సంగీతంలో, భావరాజ తాళాల మూటిలో తాళానికి విలువ ఉంది. తాళంలో ప్రధానమైనవి రెండు ఉన్నాయి, ఒకటి లయం, ఎత్తిన తాళం ఇక్కడ వరకు నిర్వహణ చేయడం అన్నమాట, అది ప్రధానమైన ధర్మం దీనిలో తాళంలో. తర్వాత ఈ గణితం ఒక్కటి, ఈ గణితం కూడా సామాన్యంగా తెలుసుకునే వాళ్లకు కొంత సామాన్యమైన విత్పత్తి గల వాళ్లకు దానిని ఉంటుంది. నాలుగు నాలుగు ఎనిమిది అంటే అందరికీ తెలిసిన విషయమే. పోయిన ఏడు ఒకటి ఎనిమిది కావచ్చు, ఆరు రెండు ఎనిమిది కావచ్చు, నాలుగు ఐదు ఎనిమిది కావచ్చు, ఐదు నాలుగు కావచ్చు, ఇలాంటి వైచిత్యం, ఈ వైచిత్యాన్ని చూపడము ఇప్పటి సంగీతంలో అది అనంతమైన ప్రపంచం అవుతుంది. దానికి ప్రధానంగా మనకు ప్రత్యేకతలుగా ఉండేవారు ఎవరంటే ఈ మృదంగ వాళ్ళు ఉన్నారు, మృదంగ విద్వాంసులు మనకు బహు దొరుకుతున్నారన్నమాట. ఇప్పుడు అనేక విద్వాంసులు మృదంగ వాళ్ళను శక్తిపరచడానికి వారి మార్గాన్ని ఆశ్రయించే పనిచేస్తున్నారని నేను నమ్ముతాను. వీరికి ఉపకారకులుగా ఉండడానికి కూడా వీరికి ఉపదేశకులుగా ఉన్నారన్నమాట మృదంగ విద్వాంసులు. కొంతవరకు వారి సహాయం చాలా అవసరమే, కాలప్రమాణ నిర్వహణలు మరి గణితం నిజంగా చూపడంలో వారు మాకు ఉపయోగిస్తారు. అంతేకాదు ఇదే ప్రధానంగా పెట్టుకుంటామని తలకట్ట. ఇప్పుడు ఈ సహకారంగా వైరం వాయించేదాన్ని మనకి ఆయా ఏ రాజు లేకపోతే ఏ స్థితిలో నిర్వహిస్తున్నామో ఒక ప్రధానమైన గాయకుడు దాన్ని ఆ వైరాన్ని చేర్చకుండా ఉండడం వారికి అది అవస్థ లేకపోలేదు. ఎందుకంటే ఇది ప్రతి చోట ఉందన్నమాట. ఇప్పుడు ఒక వైద్య విద్వాంసుడు పత్తిని పక్క వాద్యంగా రక్తి కట్టాలంటే చాలా పరిశ్రమించాలన్నమాట, దానికి కంటే ఎక్కువ పరిశ్రమ కావాల్సి వస్తుంది ఆ వాద్యాన్ని. అలాగే నిజంగా కూడా చేస్తారు, ఎందుకంటే పాడేవారు ఒక్కరు కాదు, ఎంతమంది పాడతారు, ప్రతి మనిషి ఏ కాలంలో పాడతాడు ఏ స్థితిలో నిర్వహణ చేస్తాడో అవన్నింటికీ సిద్ధంగా ఉండాలన్నమాట మనిషి. కాబట్టి నిజంగా విద్వాంసులు కూడా చాలా ఎక్కువ పరిశ్రమ కావాల్సి ఉంటుంది తప్పకుండా. కానీ ఈ పరిశ్రమంతో ఈ గాయకులు మంచిగా మంచిగా గుర్తుంటారు కదా ప్రధాన నాయకుడిగా,
అతడు చేసినప్పటికీ ప్రజోదకం కానీ హోదా ప్రోత్సాహకంగా లేక ఆలంకారికంగా ఉండవలసిన ధర్మం ఉంది. అది నమ్మకం ఉన్న పాత పద్ధతి. వెనుకని నరకాచార్య పేరులో మొట్టమొదటి భాగం ఉన్నారు. తర్వాత రెండవ రాగం. ఈ రాగాన్ని కాలాన్ని చూపేవారు పక్క వద్ద వారు చూస్తారు, వారు సహాయం చేస్తారు. కానీ భావాన్ని ఇచ్చేవారు మధ్యస్థే. అతడు ఇచ్చిన భావాన్ని అనువాదం చేయవలసిందే కానీ వీరికి స్వతంత్రంగా భావం ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు కర్ణాటకంలో ప్రత్యేకంగా ఈ అవకాశాలు కొంత ఎక్కుతూ ఉన్నాయి. ఎందుకంటే రాగం ఒక 15 నిమిషాలు వాణికి పాడిన తర్వాత మీరు కొంత వాణించమంటారు పక్క వద్దకి. ఇంక 4 వారంతాలు సన్నివేశం తర్వాత మీరు 4 వారంతాలు సరమని నిర్బంధం అనిపిస్తారు. అక్కడ వారి పరిశ్రమ దీన్ని చూసుకోవచ్చు. ఈ అవకాశం హిందుస్థాన్ విద్వాంసుల కంటే మన దేశంలో ఉన్న పక్కవాటి విద్వాంసులకు ఎక్కువగా ఉందన్నమాట, ఎక్కువగా ఇస్తున్నాం. ఇటీవల సుమారుగా 340 ఏళ్ళుగా వస్తున్న మార్పు. అంతకుముందు సామాన్యంగా పక్కవాటి కేవలం వచ్చి ఉపకారకమే కానీ దానికి స్వాతంత్ర్యం ఉండలేదు. నేను ఉన్నంత వరకు ఉండలేదు. ఒక 4 గంటలు 4.5 గంటలు కచేరీ చేసేవారు మా గురువు గారు కృష్ణపోయారు. ఎప్పుడో మధ్యలో ఒక 5 నిమిషాలు విశ్రాంతి జయంతి. ఇప్పుడు అది వారి ఇన్సూరెన్స్ మొదటితో ఒక పది కాలం వాళ్ళు గుర్తుకుంటున్నారన్నమాట. ఆ స్థితి వచ్చినప్పుడు ఇద్దరికీ ఒక విధమైన స్పర్ధ సమాన స్పందత ఏర్పడుతుంది. దాని ఫలం ఎంత? ఇప్పుడు కొందరి జీవిత చరిత్రలు అంగీకారాలు కాదండి అయ్యా అపరిశుద్ధంగానే ఉండిపోయాయి. ఏమిటో తెలియటలేదు, వీటి సరైనటువంటి అవసరం జరగటలేదు అని దాని మాట. జీవిత చరిత్ర గురించి కానీ శ్యామశాస్త్రి వారి గురించి కానీ కూలంకుషమైనటువంటి ఇదివరకు జరగలేదు. కొంతమంది చేస్తున్నారు ఆ పని. ఎక్కువగా నాకు తెలిసినంత వరకు సామాన్యత్తి గారు, లేట్ సామాన్యత్తి గారు కొంత పని చేశారు. తర్వాత ఇప్పుడు ఒక రకమైన టీ స్పాట్స్ వారు అంటే ఆయన ప్రత్యేకమైన కీర్తనలన్నీ సంగ్రహించి దొరికిన కీర్తనలన్నీ వాటికి అర్థం చేస్తాం కింద త్యాగరాజు కింద చాలా రాశారని పేరు. త్యాగరాజు గారు రాయినటువంటి కీర్తనలు కొన్ని ఆయనమని చోటు చేసుకున్నాయి ఉన్నాయి. అది ఎప్పుడు ఉన్నాయి కలవసిన పేర్లే చూపించలేదు. చెప్పండి, అంటే ఆయన సస్పెన్స్ ఉందా? అదే ఉంటుంది. సో అది అనుభవములకు మాత్రం అర్థం అవుతుంది త్యాగరాజు గారికి కాదని. సో నీలి చరణంలో కీర్తనం అనుకోండి, సింహాటం జరగడంలో అది ఆయన గారు తెలుసు నాకు. అలాగే సంగీత మధ్యన ఇంకొక కీర్తనం ఉంది, ఏదంటే లతజన పరిపాలక. ఇది రెండు ఆయన కాదని నేను సాక్షాత్తుగా విన్నాను. చేసిన వారు ప్రాణ వారిని కూడా నేను ఎదుగుతాను అంటే విన్నాను అన్నమాట. అంతకుముందు త్యాగరాజు పేరులో ఉన్న ఇంకొక కీర్తన, ఇది ఇంజనీరింగ్ సుజన్ ఒక కీర్తనం ఉండే లతాంజీరో, అది కూడా ఆయనకి కాదనేవారు. ఎవరు త్యాగరాజు పేరు ఎంత పెట్టించారు? ఇక ఇది మన టైగర్ ఆచార్య తమ్ముడు రచన అంటున్నారు. టైగర్ ఆచార్యకి ఇద్దరు తమ్ముడు కృష్ణమాచార్యం ఇక్కడ కడపటివాడు, మధ్యలో ఉన్నవాడు శ్రీనివాసం గల్ల. అలాగే గుడిగారు ద్రవంలో కూడా కొత్త కాలుష్యం ఉంది. ఏం కాలుష్యం ఏంటి? గుడిగారు ఎందుకు గురు అనేది అపహేదమనే గురువు కదలగా కాబట్టి గురు అనుభవమనే గురి ధర్మపురి ఏం మరిస్తారా ఉండే ధర్మపురం ఆలస్యం అనిపిస్తుందండి. ఎక్కడ లేదు అనిపిస్తున్నా ఆయన సందేహం లేకుండా దానివల్ల నేను త్యాగరాజు కీర్తనలో ప్రాచీనమైన కలెక్షన్స్ కొన్ని ఉన్నాయి ఉంది. అందులో ఇంకా ఆయనదిగానే ఉంది. ఆయనది కాదు అనడానికి కావలసిన ధర్మాలు నాకు కాదు అక్కడ. ఇప్పుడు అన్నాచార్య గురించి అంత పరిశోధన ఆయన పద కోసం కాకుండా మిగతా ఏమైనా జరగాల్సిందే బందరి గౌరవించుంటుంది అన్నమాట. ఆ కాలపు సంగీతానికి ఆయన అసంగీతం లేదు. ఇప్పుడు ఆయన ఏ రీతిగా స్టార్ట్ చేశాడు, ఉపక్రమించాడు, ఎక్కడ నిర్మాణం చేశాడు, ఆ రాగాన్ని ఎలాగ పెంచినాడు, ఆయన యొక్క స్వరూపాన్ని ఏ రీతిగా ఉపయోగించుకున్నాడు, వీటి గురించి మనకేం తెలియదు. పూర్తిగా ఆ వర్ణమట్లన్నీ పోయాయి. ఇప్పుడేదో మనకు మీరే నేను మనం ఎక్కువ వచ్చినట్టుగా ఏ కాలానికి అతిథికి ఆ కాలానికి ఏ రాగానికి మనకు అనుకూలమైతే ఆ రాగానికి చేర్చుకుంటాం. నేను చేసిన పని కూడా తన 180 కీర్తనలకు స్వరం వేశాను. అయినా నా స్వయం ఇంకా అనవసరం లేదు కాబట్టి అనుభవం చింతేం లేదు. ఎందుకంటే మనకు ప్రాచీనమైన ప్రామాణికమైన వర్ణగతి వెళ్ళే ముందు సంతోషంగా స్వీకరిస్తాం. నాకు దొరకలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర అది కేటాయింపొచ్చని అనుకుంటున్నాను. అలా కొద్దిగా ఇప్పటికీ రక్షణ చేసిందో ఈ భజన సంప్రదాయానికి చేరిన వాళ్ళలో ఆ కీర్తనలు ఉన్నాయి.
ఇప్పుడు పుదుకోటలో గోపాలకృష్ణ సాగరుడు ఒక ఉండేవాడు, ఆయన కనుక్కున్నాడు. ఇప్పుడు నేను వెలుగుతిలో ఉన్న కాలంలో ఆయన ఆహ్వానించేవాడిని ప్రయత్నించాను మా తిరుపతి దేవస్థానం మూలకంగా అన్నమాచార్య ఉత్సవానికి. అప్పటికే ఆయన వృద్ధిలో ఉండి రాలేకపోయినాడు. ఆయన శిష్యుడు అతను వచ్చాడు నా దగ్గరికి. అతను జయదేశం అద్భుతమైన శిష్యుడు, కానీ గురువు ఉంది భక్తి ఎక్కువ, అంతే తన విశేషం. అదే కానీ పాలపాట గారి చిత్రంలో ఏమైనా వేదమా అడిగాను. ఇలాంటి మా గురువు గారు భర్త బ్రహ్మాండంగా అన్నారు. తర్వాత డాక్టర్ రాఘవ గారు నేను చూసినప్పుడు వారి దగ్గర ఉన్నాయో నువ్వు పోయి సంగ్రహించవన్నారు. దాన్ని చూడడానికి నాకు సౌకర్యం లేకపోయింది అన్నమాట. అందుకే వ్యక్తిగా పిలిపిస్తే చేయడానికి ప్రయత్నం చేసినాను, అది ఫలించలేదు. సుమారు 5-6 ఏళ్ళు పెట్టుకుంటున్నారు ఆయన వెళ్ళి. ఇప్పటికే వృద్ధుడు అటువంటి వాళ్ళకి మరికొంతమంది ఉంటారు అక్కడ. ఈ భజన సంప్రదాయం అనేది ఆంధ్రదేశంలో ఈ విధమైనటువంటి స్వామి నారాయణ తీర్థుల కీర్తనలో ప్రచారంలో ఉన్నట్టుగా ప్రపంచదేశంలో లేవు. ఆ రీతిగా ఈ దేశంలో భజన సంప్రదాయంలో ఈ దేవరనామాలు అంటారు, ఇదికంటే ఎక్కువ ప్రచారంగా ఉంటుంది. అలాగే దక్షిణ దేశంలో ఈ అన్నమాచార్య కీర్తనలు కొన్ని చోట్ల అదేవిధంగా ఎక్కువ భక్తితో చేసుకున్నారు. దక్షిణ దేశంలో తంజావూరు ఆ ఏరియాలో మొత్తానికి ఈ భక్తి ప్రధానమైన నిత్యారాధన పెట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వృత్తి కొంత విరక్తులుగా ఉన్నారు, కొంత సామాన్యంగా అయితే హరికి దగ్గర పురాణంలో కూడా చెప్పుకుంటూ ఉంటారన్నమాట. వారి ఇళ్ళలో ఉంటే ఉంటుంది అన్నమాట. అప్పటికీ వాళ్ళు కూడా ఏదైనా వెళ్ళడం ఎట్లా మార్చుకున్నారనేది ఇప్పుడు వెళ్తున్నట్టుగా నేను చెప్పలేను. సహజమే, సాధ్యం కూడా ఆ విషయం సంభావ్యమే. కాకుండా సాహిత్యపరంగా మీరు అందుకు రావడం కారణం నాకు రెండు మా నాన్నగారు వాళ్ళు వారేమో కర్ణాటకలు కృష్ణమాచార్యులు నాకు నా 13వ సంవత్సరం వరకు వారి దగ్గర చదువుకున్నాను. తర్వాత నేను మైసూరు వెళ్ళిపోయినాను. నాకు 6వ సంస్కృతం వదిలిపెట్టారు. తర్వాత అధికారు జరిగింది. నేనుగా నేను మైసూరు వెళ్ళిపోయినాను. అక్కడ అధికారి ఉపాధ్యాయులకు నేను శిష్యుడిగా ఉండినాను 12 వరకు. తర్వాత 1906లో మైసూరుకి వెళ్ళినవన్నీ 12 వరకు నేను చదువుకుంటూనే ఉన్నాను. ఆ 12 వయసు నేను నాకేదో ఉద్యోగం వచ్చేసింది కాలేజీలో. అంతటితో సంస్కృతానికి కొంత స్వచ్ఛ చెప్పాల్సి వచ్చిందన్నమాట. తెలుగు ప్రత్యేకంగా కొంత పరిశ్రమించవలసి వచ్చింది మా కాలేజీ వాళ్ళ నిర్బంధానికి. అలాగే అదే నాకు జీవన ఆధారంగా మారిపోయింది అన్నమాట. తర్వాత అదే 12 నుంచి 49 వరకు నేను అక్కడ 38 ఏళ్ళు మా కాలేజీలో పనిచేశాను. పెట్టిన అడుగులు చేయకుండా తర్వాత జరుగుతూ వెళ్ళాను. అక్కడ ఈ అన్నమాచార్య కీర్తను పరిశోధించడం వాళ్ళ కార్యానికి నన్ను ఇంటి బలవంతంగా తీసుకుని వెళ్ళాను అన్నమాట. అన్నారావు గారు చేసిన కార్యం అది. 20 ఏళ్ళలో మీరు అన్నమాచార్యుల పద కోసం సంపాదించిన సంతోషించినటువంటి విషయాలు ఏంటంటే సంతృప్తి ఎక్కువ ఏమి కాండం లేదు నాకు. అక్కడ నేను నాకు అవకాశం ఏంటి, అవకాశం లేదు. ఉన్నది లోకులు ఉన్నాయి, వారి చరిత్ర సంబంధించిన విషయాలు మనకి ఏమీ దొరకవు. పుణ్యవేదో ఒకటే రెండో విషయాలు అతని కుమారుడు అతని మనవడు చిన్న జీవలో జరగడం పేరుంచుకోండి. అతను జీతలో కార్యం రాశాడు, మీరు చూసి ఉంటారు అనుకుంటాను. అందులో కొన్ని విషయాలు దొరుకుతుంది. అది కూడా పూర్ణ గ్రంథంగా మధ్యలో గ్రంథపాతం ఉంది. దాని సంపూర్ణ గ్రంథం మనకి ఇప్పటికీ దొరకలేదు. ఇది తప్ప అన్నమాచార్యకి సంబంధించిన ప్రత్యేకమైన విషయాలు నాకు ఎక్కువ తెలియవు. ఇటీవల నాకు చాలా సుమారు ఒక 2 రోజులు అనకానండి అన్నమాచార్యులకు ఇక్కడి ఒక వేరుశీవ భక్తునికి పోట్లాడు జరిగింది. సమాచారం జరిగింది అది గాలగన్న అనే గ్రామంలో జరిగిందిట. గాలగన్న మా అనంతరం దగ్గర తర్వాత స్టేషను, దానికి ఇంత ప్రాశస్తం ఉంది నేను అనుకోలేదు. గాలగన్న కళ్ళు ఇంతకంటే తోలో అక్కడ వీరిద్దరు వచ్చి ఏదో ఇంత పోట్లాడుకున్నారట. ఒకరు పరమ వైష్ణవుడు, ఇంకొకరు పరమశైవుడు. ఆ కాలంలో అంటే 17వ శతాబ్దంలోనండి, 17వ ఈ పోట్లాడు బ్రహ్మాండంగా జరుగుతుండేది. అన్నమాచార్యులు ఈ అతని పేరు కూడా ఇక్కడ ఉన్న భక్తులు లక్ష్మణ భక్తుడిని కాకూడదు ఆయన పేరు. ఈయన అతన్ని జయించేసినారట. జయించి శివుడే గొప్ప అని వెంకటేశ్వరుల మూలకంగా నోటుకున్నట్టుకుందని చెప్పించాడట. నేను చెప్పారు అవన్ లేదు, నీకు సాక్షాత్ పరదేవత కదా వెంకటేశ్వరుడు, నువ్వు వెంకటేశ్వరుడు చెప్పారు శివుడు చాలా గొప్ప నాకంటే అని.
వస్తుంది అందించారట. ఇది ఇంట్లో రాసుకున్నారు. ఈ నా పేరేమంటే వీడిసేలు యొక్క చరిత్ర గురించి మాండవమైన సంగ్రహం అది ఇక్కడ. అందులో ఒక్క విషయం ఇది, తర్వాత ఇంకేమైనా ఉందో ఏమి నాకు తెలియదు. నేను కాలంలో విచారించిన ఎవరికి చెప్పలేకపోతున్నా. అదే సముద్రం, అంత పెద్ద విషయాలు ఉన్నాయి అక్కడ. మీరు మన ఇది ఏంటంటే పాలకుడికి సోమణి అది పని శాఖ చేస్తామనండి, రేపు బసోకమానండి. దానికి తర్వాత బ్రహ్మాండంగా పెరిగిపోయాయి. ప్రతి ప్రసిద్ధమైన శివభక్తిని చేర్చి కూడా మనకు రాసుకున్నారు, గుర్తు చేసుకున్నారు కర్ణాటకలో. ఆ పని మన తెలుగుదేశంలో జరగలేదు. అందులో కొన్ని చాలా మనం ప్రత్యేకంగా పరీక్షించాల్సినవి ఉంటాయి. అక్కడ కళా పరిషత్తులు అంటే ఇది ఇటువంటి పనులు చేయవచ్చు కదా. ఈ విషయాన్ని నాకు తెలిసిన వెంటనే నేను పుస్తకంలో వేశాను, మీ దృష్టికి వచ్చి ఉంటుంది అనుకుంటాను. అన్నాడే ఈ అన్నమాయ సేవకు లక్ష్మాభక్తిని కింద వచ్చినటువంటి సంకల్పం అక్కడేం దొరకదు. ఈ సంఘర్షణ ఒక ప్రత్యేకమైన చారిత్ర విషయంగా మనం దొరుకుతుందనుకుని నేను మన 19వ సంపుటం అండి అనుకుంటాను. 19వ 20వ సంపుటంలో రోజు కాలంలో నేను గుర్తించి గుర్తుపెట్టాను. నేను అటువంటి విధులు మనకు తెలియదు. మీరు అసంతృప్తిని ఇచ్చినటువంటి సంఘటన ఏంటండి? ఏమి లేదు, ఇంకా 7000 కీర్తనలు మా అనుభవ వేస్తే సంతోషిస్తాను. అవసరం ఏదంటే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా నాకు కొత్తగా సమాచారం వచ్చింది. చరిత్ర గురించి అన్నారావు గారి పిల్లడానికి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఈ కార్యాన్ని ఎప్పుకొచ్చినారు వారు కాబట్టి ఆయన ఏమి ఉన్నాడు అయితే ఇది 15 ఏం జరగలేదు. 10 సంవత్సరాలుగా జరగలేదు. ఇంట్లో జరగలేదంటే మొట్టమొదటి నన్ను ఇది నేను వదులుకున్నాను. పరిస్థితి ఇచ్చేసారా మీరు? నేను 20 సంపుటలు ఏమి కాకూడదు. నేను కాకపోతే ముందు పరిష్కారం అయ్యాయి. ఇంకా ఆయన పెట్టాయి కాకపోతే చెప్తున్నారు గొప్పలేను. ఇంకొక 7000 కీర్తులు ఉంటే తక్కువ అన్నమాచార్యులు మొత్తం అన్నమాచార్య కీర్తులు ఒక 13-14 వేలు ఉంటుంది అన్నమాట. అంటే తక్కువ ఉండదు. వీటిలో కాలుష్యాలు కాలుష్యాలు అంటే ఏదో ఒక కాలుష్యం అంటారు మీరు. అంటే ఆయన కాలి ఆయనే చెప్పబడుతూ ఉన్నట్టుండే అన్నమాట. ఏదో ఒకటి రెండు ఉంటే ఉంటుంది. అంతేంటే సామాన్యంగా వాళ్ళది పరంపర ఒకటే కాబట్టి తండ్రి గారిని సర్వవిధాన అనుసరించిన వాళ్ళు ఆయన కుమారుడు తిరుమలయ్య. అతని చేతికి మీద కలిగిన వారు అతని కుమారులు ముగ్గురు నలుగురు. వారందరూ ఈ వృత్తిలో ఉన్నారు. ఒక చిన్న తప్ప చిన్న బిడ్డలను ప్రత్యేకంగా తన జీవితం దారిపోసారు. ఈ అన్నమాచార్యులు తర్వాత కేంద్రీయం గారు తర్వాత సరైన నాకుడు మూడవారు ఈ ముగ్గురు చేతులు ఉన్నాయి. తిరుమలకి సుమారు 1000 తగిన అన్ని కీర్తులు ఉన్నాయి. అక్కడ అవన్నీ రాసి పెట్టినారు. ఇది నేను మొదలుకున్న తర్వాత ఇంకెవరికి ఇచ్చినారు. దానిపైన ఏదో కొంత అతృప్తి కలిగింది. మళ్ళీ నన్నే రమ్మన్నారు. నా సహాయానికి అక్కడ ఎవరింటికి చాలా రామకృష్ణ శర్మ అని ఉన్నారు. ఆయన సహాయం ఇస్తే వస్తాం, నేను ఒకంటిగా చేయలేదన్నారు. అన్ని సౌకర్యాలు నాకు కలిగించారన్నమాట. దానితో ఏంటంటే నాకు వెనుక పనిచేస్తూ ఉన్నప్పుడు నేను ఆలోచించాడు ఇది నాకు రావాల్సింది, దీన్ని నమ్ముకుని నేను ఆ పని చేశాను, నేను పని చేస్తాను కాబట్టి ఇది ఆయన మాట తప్పుగా దేవస్థానం వారని ఆ కేసు 5 రోజులు మురిగిపోయింది అన్నమాట. నేను మనసు కోర్టులో 5 లో 6 కూడా మనిషి ఎదుర్కొన్న తర్వాత 6 మనిషి ఒక ఏంటి అప్పాదం కొంత సాహిత్య విధానంగా రాడు ఆ మనిషి పేరుగున వచ్చి దేవుని జ్ఞాపకం లేదు నాకు. ఆయన వచ్చిన తర్వాత ఒకసారి దారిని తీర్మానం చేసేశాడు. ఆ మనిషికి హక్కు లేదు, ఈ ఎన్నిసార్లు వాళ్ళ ఇష్టం ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు కోసం తీర్మానం చేశాడు. తర్వాత అప్పటికి నేను ఎవరికి అప్పటికయ్యా లేదు నేను ఎవరుకున్నాను ఇంక ఎవరికి ఇవ్వడం ప్రయత్నం. దానిలో పెద్ద దగ్గర గోడ తిరుపతి ఎంత మహాక్షేత్రమో అంత అల్పక్షేత్రం కూడా అండి. అంతేం లేకుండా అసంతృప్తి అంటే నాది అది ఇప్పటి పూర్తిగా చేయలేకపోయినా. ప్రస్తుతం ముందు
నాకు సహాయంగా ఉండవలసిన వారు నాకు సహాయంగా ఉండలేదు. ఏ కారణం అనే కారణాలు అంటే వారి కారణాలే వ్యాపారి కారణం, దేవస్థానం కారణం అని చెప్పాలి. ఇది వ్యక్తిగతంగా ఉంటుందన్న వాళ్ళు ఇప్పుడు దేవస్థానంలో ఉన్న చిక్కులు కూడా వ్యక్తిగతంగా సందేహం లేకుండా నేను ఒక్కడే పోవలసి వచ్చింది అన్నమాట. నాకు మైసూరులో ఇన్వాల్వ్ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం చాలా చెడిపోయింది నాకు. ఆ గంటలకు నేను ఓడ్చుకోలేకపోయినా నేనే కాదు నా భార్య నా పిల్లలు చాలా ఇష్టపడినారు.